Hi everyone, welcome to English grammar class. Fill up the blanks with articles wherever necessary. కింద ఉన్నటువంటి ఎక్సర్సైజ్లో మనకి ఆర్టికల్స్ ఎలా ఉపయోగించాలో చూద్దాం. దీంట్లో ఫస్ట్ వన్, దేర్ ఈజ్ డాష్ స్కూల్ ఫర్ ఎ డెఫ్ ద డెఫ్ ఇన్ దిస్ సిటీ. దేర్ ఈజ్ ఏ స్కూల్, ఇక్కడేమొస్తుంది, ది డెఫ్ చెమిటి మొగవనలేను ఇన్ ద సిటీ. సో నెక్స్ట్ డాష్ ఇన్ డాష్ పార్క్ ఐ సా డాష్ వన్ ఐ బెగ్గర్. పార్క్ అంటే ప్లేస్ ముందు ఇప్పుడు కూడా ఏం చెప్పుకుంటామండి, ది పార్క్ ఐ సా ఏ వన్ ఐ బెగ్గర్. జంతువుల ముందు పెద్ద పెద్ద వాళ్ళ ముందు కాడ ఏమంటారు, కింగ్, ది లైన్ సింహం, ది కింగ్ ఆఫ్ బీస్ట్స్ అని చెప్పాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, డాష్ హయ్యర్ యూ క్లైమ్ ది కోల్డ్ ఇట్ గెట్స్. హయ్యర్ అంటే ఎత్తైన ప్రదేశము, ది హయ్యర్ ఎత్తుకెళ్తే క్లైమ్ ద కోల్డర్ ఇట్స్ గెట్స్. ఇక్కడే వస్తుందండి దీని, ఏమొస్తుంది ది. ఫోర్త్ వన్, నెక్స్ట్ డాష్ రోజ్ ఈజ్ డాష్ స్వీటెస్ట్ ఆఫ్ ది ఫ్లవర్. రోజ్ అంటే ఫ్లవర్ కదా, ఫ్లవర్స్ ముందు కూడా ది రోజ్ ఈజ్ స్వీటెస్ట్ అంటే చెప్పండి ఏంటి, సూపర్లేటివ్ డిగ్రీ ముందు కూడా ది వస్తుందని నేర్చుకున్నాం మనం. డాష్ కౌ డాష్ ఈజ్ యూస్ఫుల్, డాష్ కౌ డాష్ ఈజ్ యూస్ఫుల్, జంతువుల ముందు ది వస్తుంది. ఏ యూస్ఫుల్ కాన్సోనెంట్ సౌండ్, ఏ యూస్ఫుల్ యానిమల్. సెవెంత్ వన్, డాష్ చిల్డ్రన్ ర్యాన్ క్రాస్ ది రోడ్ అంటే ది చిల్డ్రన్నా ఏ చిల్డ్రన్నా ఏమొస్తుంది చెప్పండి, ది చిల్డ్రన్ క్రాస్ ఏ రో క్రాస్ ఏ స్ట్రీట్ క్రాస్ ది స్ట్రీట్, ది చిల్డ్రన్ క్రాస్ ది స్ట్రీట్. జాక్ అండ్ జిల్ వెంట్ అప్ ది హిల్ ది ఫెట్స్ ఏ పెయిల్ ఆఫ్ వాటర్, ఏ అనేది ఉపయోగిస్తున్నాం మనం. నెక్స్ట్ నైన్త్ వన్, ఇట్ ఈజ్ ప్లెజెంట్ టు రీడ్ డాష్ బుక్ ఆఫ్ స్టోరీస్ ఇన్ డాష్ ఆఫ్టర్ బుక్. ముందు ఏమొస్తుందండి చెప్పండి, ఏమొస్తుంది, ఏ బుక్, ఏ నవల్, ఏ బుక్ ఆఫ్ స్టోరీస్ ఇన్ డాష్ ది ఆఫ్టర్నూన్. టెన్త్ వన్, హీ రిటర్న్ ఆఫ్టర్ డాష్ అవర్ బట్ కేమ్ వితౌట్ డాష్ అంబరిల్లా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ముందు అంబరిల్లా అనగానే యాన్ అంబరిల్లా వచ్చేస్తుంది మనకి. హీ రిటర్న్డ్ ఆఫ్టర్ డాష్ అవర్. అవర్ ముందు ఏమి ఉపయోగిస్తాం చెప్పాలి, మాట్లాడండి, యాన్ అవర్. ఇక్కడ కూడా యాన్ అవర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఇన్స్ట్రక్షన్ అప్పుడు నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ వన్స్ ఇస్ డాష్ యంగ్ పెర్సీ, చెప్పాలి దీనికి కూడా, ఏ యంగ్ మ్యాన్ అని చెప్పుకున్నాం కదా అది. కోడి రామమూర్తి డాష్ భీమ్ ఆఫ్ మోడర్న్ టైమ్స్. కోడి రామమూర్తి గారు వెయిట్ లిఫ్టర్ గారు గుర్తున్నారు కదా, కోడి రామమూర్తి డాష్ భీమ్ ఆఫ్ మోడర్న్ టైమ్స్. పేరు ముందు పెద్దవాళ్ళ ముందు కూడా ఏమని చెప్పుకుంటామని చెప్పాను, ది భీమా. భువనేశ్వర్ ఈజ్ డాష్ ప్లానెడ్ సిటీ, భువనేశ్వర్ ఈజ్ డాష్ ప్లానెడ్ సిటీ చెప్పండి ఇక్కడ. భువనేశ్వర్ ద భువన్ ది రావాలి ఇక్కడ, ద భువనేశ్వర్ ఈజ్ ఏ ప్లానెడ్ సిటీ. నెక్స్ట్ ఫోర్టీన్, డార్కెస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీ ముందు ఎప్పుడు కూడా ది వస్తుందని నేర్చుకోండి. కుడ్ ఎస్ ఏ సిల్వర్ థింగ్ మెటల్. డాష్ లైఫ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, డాష్ లైఫ్ ద సారీ లైఫ్ కాదు ఇక్కడ లిల్లీ, ది డాష్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, లిల్లీ పవర్ అండి ది లిల్లీ. ఫ్లవర్స్ ముందు ఇంతకుముందు వచ్చింది మనకి ఫ్లవర్స్, ద రోజ్ అన్న ఫ్లవర్ ముందు ఇప్పుడు కూడా ది వస్తుంది. నెక్స్ట్ సిక్స్టీన్త్, ఐ బాట్ డాష్ హార్స్ అండ్ డాష్ ఆక్స్.
చెప్పండి. ఇది 16th బిట్ వెరీ ఇంపార్టెంట్. ఐ వాచ్ ఏ హార్స్ డాష్ ఆక్స్. చెప్పాలి ఆక్స్ వర్బల్ సౌండ్. ఎన్ ఆక్స్. గంగా, గంగాస్ ఇస్ ద హోలీ రివర్ అంట, పవిత్రమైనది. గంగా అనగా ది గంగా. హోలీ ముందు కూడా ఏమో ఉపయోగిస్తాం, ది. హోలీ రివర్. ఐ హోప్ టు రీచ్ డాష్ స్టేషన్. ది స్టేషన్, ఏ స్టేషన్ అంటావా? ది స్టేషన్ ఎన్ అవర్ బిఫోర్, ఒక గంట ముందే వెళ్ళాలి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ వన్ చూడండి. ఇది 19. దేర్ వాజ్ డాష్ హగ్లీ స్టేట్ డాష్ ప్లేస్ ఆఫ్ ఆల్ చైల్డ్ యామ్ అన్ అగ్లీ డాష్ ఆన్ ఫేస్ ది ఫేస్ ఆఫ్ ది చైల్డ్. డూ యూ యూజ్ డాష్ అంబ్రెల్లా? అంబ్రెల్లా అనగానే యానం ప్రసిడ్ మనం. ఆన్ రెయినీ, ఆన్ రెయినీ యాన్. చెప్పాలి అంబ్రెల్లా ఆన్ డాష్ రెయినీ. ఏ రెయినీనైనా, వెరీ గుడ్, ఏ రెయినీ డే. నెక్స్ట్, దేర్ వన్స్ హీ లివ్డ్, కింగ్ ముందు ఎప్పుడు కూడా దీ వచ్చేస్తాను, టక్మన్ రాసేటి మీరు. హూ హ్యాడ్ జస్ట్ ఇంకోసారి చూడమ్మా. దేర్ వన్స్ లివ్డ్ డాష్ కింగ్, ది కింగ్, కింగ్ ముందు హూ హ్యాడ్ జస్ట్ ఏ వన్ ఆఫ్ ద డే. ఇక్కడ కూడా ఏమొస్తుంది, ది జస్ట్ ది కింగ్. ఓకే 22nd చదువు. దేర్ ఆర్ 4 సీజన్స్ ఇన్ డాష్ ఇయర్ అండ్ స్ప్రింగ్ ఈజ్ డాష్ మోస్ట్ బ్యూటిఫుల్ దెమ్. ఇన్ ఏ ఇయర్, ఇన్ ద ఇయర్, ఇన్ ఏ ఇయర్. ఏ యంగ్ మ్యాన్ అనుకున్నాం కదా ఇప్పుడు. స్ప్రింగ్ ఈజ్ ది మోస్ట్ సూపర్లేటివ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ దెమ్. హానెస్ట్ డాష్ హానెస్ట్ మ్యాన్ ఇస్ ద డాష్ ఎస్హెచ్ యాన్ హ్యాన్ యాన్ హానెస్ట్ డాష్ అండ్ ఎసెస్ట్ సొసైటీ. నెక్స్ట్ వన్, ఐఆమ్ డాష్ ఫాదర్ ఆఫ్ అన్ఫార్చునేట్ డాటర్. ఐఆమ్ ఏం రాయాలంటే చెప్పండి. ఐఆమ్ మాట్లాడరేంటి, ఐఆమ్ డాష్ ఫాదర్ ఆఫ్ డాష్ అన్ఫార్చునేట్ డాటర్. ది ఫాదర్ ఆఫ్ అన్ఫార్చునేట్ అంటే యాన్ అన్ఫార్చునేట్ అంబరెల్లా లాగా గుర్తించుకోండి ఆఫ్ ది డాక్టర్. ఇట్ వాజ్ హిజ్ ప్రివిలేజ్ టు మూవీ డాష్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎట్ మీటింగ్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎట్ ది మీటింగ్ అంటాం కదా. ద ప్రిన్సిపల్ వాంటెడ్ టు డాష్ సర్వీస్ ఆఫ్ ది ఫ్యూ స్కౌట్స్. ద ప్రిన్సిపల్ వాంటెడ్ ది సర్వీస్ ఆఫ్ యూ ఫ్యూ స్కౌట్స్. సో దిస్ ఇస్ ద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ ఇట్.